హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో స్మైలీ బెలూన్ భలే ఉంది కదా. ఎంతమందికి హీలియం బెలూన్స్ ఇష్టం చెప్పండి, చెప్పండి. అందరికీ ఇష్టమే కదా. సో అన్వీక్ నేను తీసుకున్నాను మొన్న హాస్పిటల్కి వెళ్ళిన రోజు. తను చేసిన ఒక చిన్న పని నాకు చాలా నచ్చి నేను మీ అందరితో షేర్ చేసిన. సో ఆ బెలూన్కి పెద్ద తాడు ఉంటుంది కదా, పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి అన్వీకి ఐడియా వచ్చింది. సరే ఈ లాలీపాప్కి కట్టేద్దాము, కట్టేస్తే అది ఫుల్ పైకి వెళ్ళిపోదు, మన దగ్గరే ఉంటుంది అని ఐడియా వచ్చింది. అంటే ఒక బరువుకి మనం తాడు కడితే అది కిందకే ఉంటుంది అన్న తెలివి చూసి నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయాను. సో ఇలాంటి చిన్న చిన్నవి బాగా బాగా అనిపిస్తాయి కదా. సో ఏదైనా సరే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం అయితే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి మంచి జ్యూసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక వాటర్ మెలన్ జ్యూస్, మస్క్ మెలన్ లస్సీ, గ్రేప్ జ్యూస్ నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు షేర్ చేసిన. సో వాటర్ మెలన్ జ్యూస్ సింపుల్, ఏం లేదు, నేనైతే బేసిక్ చేస్తాను. వాటర్ మెలన్లో కొంచెం షుగర్ వేసేసి, ఇంకా కావాలి అనుకుంటే మింట్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు వాటర్ మెలన్ ఇంత సింపుల్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ఈరోజు నేను చాలా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే అంత తాగలేను కాబట్టి వీడియో కోసమని కొద్ది కొద్దిగా చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఒకవేళ దీన్ని స్ట్రెయిన్ చేసేకండి, స్ట్రెయిన్ చేయకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ వాటర్ మెలన్ వేసాను, తర్వాత జ్యూస్ చేసింది కూడా ఇందులో వేస్తే మనకి మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో నా ఫస్ట్ వాటర్ మెలన్ జ్యూస్ ఇదన్నమాట. ఇంకా ఇందులో చిన్న చిన్న వేరియేషన్స్ చేస్తూ ఉంటాను, అది కూడా చెప్తా. ఈ గ్లాసెస్ నేను కొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది, ఇప్పటి వరకు యూస్ చేయలేదు. ఈరోజు ఎలాగన్నా యూస్ చేసేయాలి అని చేస్తానన్నమాట. తర్వాత మస్క్ మెలన్ లస్సీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి. ఇది ఒక చాలా రేర్గా చేసే రెసిపీ నేది, కానీ షేర్ చేస్తున్నాను మీ అందరితో. మస్క్ మెలన్ తీసుకోవాలి, అందులో పెరుగు వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసేసుకోవాలి, మిక్సీ పట్టేయాలి, అయిపోయింది అంతే. మస్క్ మెలన్ మిల్క్ షేక్ కూడా చాలా బాగుంటుంది, ఇంకెప్పుడైనా చూపిస్తాను. లస్సీ కన్నా చెప్పాలంటే నాకు మిల్క్ షేకే ఇష్టం, కానీ మిల్క్ షేక్ మనందరికీ తెలుసు కదా అని ఈ రెసిపీ ట్రై చేసే మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఇందాక వాటర్ మెలన్ లానే మస్క్ మెలన్ చిన్న చిన్న పీసెస్ ఒక గ్లాస్లో వేసేసుకొని లస్సీ కూడా వేసుకోవాలి. ఆ పెరుగు మంచి ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. ఈ చిన్న చిన్న పీసెస్ వేయడం మాత్రం అసలు మర్చిపోకండి, వేస్తేనే బాగుంటుంది. ఇంకా మీకు ఇష్టం ఉంటే మీరు బాదాం కూడా చిన్న చిన్న స్లైసెస్ చేసేసి వేసుకున్నా మంచి క్రంచీగా తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది. నేను ఈరోజు ఏ జ్యూస్లో కూడా ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, ఎందుకంటే మేము ఐస్ క్యూబ్స్ పెట్టడం మానేసాము, ఐస్ క్యూబ్స్ యూస్ చేయకూడదు వీలైనంత అనుకుంటున్నాను, అందుకనే చూపించట్లేదు. సో అన్ని రెసిపీస్లో మీరు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఆబ్వియస్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొక వేరియేషన్ అన్నాను కదా, దానికోసం వాటర్ మెలన్ నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఫుల్గా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మనం సో ఇందులో సబ్జాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సబ్జాలు కూడా కూలింగ్ అంటారు, అండ్ వాటర్ మెలన్ కూడా కూలింగ్ కాబట్టి చాలా సూతింగ్గా అనిపిస్తుంది. సో స్ట్రెయిన్ చేసిన వాటర్ మెలన్లో సబ్జాలు వేసుకొని సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకొక చిన్న వేరియేషన్ ఏంటంటే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. వాటర్ మెలన్కి బ్లాక్ సాల్ట్ మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని తింటాం కదా, అప్పుడు కూడా ఇలా బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది ఒక చిన్న వేరియేషన్. సో చిన్న కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ 4 వేరియేషన్స్లో మీకు ఏది నచ్చింది నాతో షేర్ చేయండి. నాకు ఎక్కువ ఇష్టమైతే ఈ నార్మల్ వాటర్ మెలన్ జ్యూస్ ఇష్టం, తర్వాత అన్నీ ఇష్టమే, ఇష్టం లేకపోవడానికి ఇందులో ఏముందైనా. తర్వాత నాకు సబ్జా వేసింది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ మస్క్ మెలన్ అయితే అంత ఫుల్ ఫేవరెట్లో లేదు, కానీ మస్క్ మెలన్ నాకు నార్మల్గా అలా తినేయడమే ఇష్టం. మస్క్ మెలన్ చూసిన వెంటనే సెంటర్ ఫ్రెష్ ఎవరికన్నా గుర్తొస్తుందా? నాకైతే మస్క్ మెలన్, నేను మస్క్ మెలన్ తిన్నదే లైక్ ఒక 4-5 ఇయర్స్ ముందు నుంచి నాకు తెలుసు, అప్పటి వరకు మేము ఎప్పుడూ తినలేదు. సో నాకు చాలా కొత్త ఫ్రూట్ అనమాట అది. సో ఈ సబ్జా వాటర్ మెలన్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఇంకొక
గ్రేప్ జ్యూస్ చేసేసి ఇంకా ఈ వీడియో జ్యూసెస్తో ఆపేస్తాను. దీనికోసం ఏమేం వేయాలి అనేది చూపిస్తున్నాను. గ్రేప్స్, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, నిమ్మకాయ, ఇంకా జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. సో నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. సో బ్లాక్ సాల్ట్ నేను వేసింది, గ్రేప్స్, అల్లం, పుదీనా, నిమ్మకాయ అండ్ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేస్తే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇంత కొద్దిగా చేసావేంటి అని షాక్ అవ్వకండి, నేను కూడా షాక్ అయిపోయాను అనమాట, ఏంటి ఇంత కొంచెం చేశానేంటి నేను అని. బట్ ప్రాసెస్ అయితే నీట్గా కనిపించింది కదా అని ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను. చాలా చాలా ఆలోచించాను, పెడదామా వద్దా అని, కానీ చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రాసెస్ కూడా కనిపించింది కాబట్టి ఓకే పెట్టేద్దామని ఈరోజు మీతో షేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ వాటర్, ఈ గ్రేప్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. గ్రేప్ జ్యూస్ ఎంతమందికి ఫేవరెట్ అనేది నాతో షేర్ చేయండి. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇప్పుడే కాసేపట్లో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో చూసారు కదా, సింపుల్ బేసిక్ నేను ఎక్కువగా చేసుకునే జ్యూసెస్ ఈరోజు నేను మీతో షేర్ చేశాను. ఇంకా బోల్డ్ అనే జ్యూసెస్ ఉంటాయి అండ్ సమ్మర్లో ఎన్ని జ్యూసెస్ చేసినా సరిపోదు. సో మీరు ఇంకా ఏది రెగ్యులర్గా చేస్తారు? ఎక్కువగా నాకు సబ్జాలు యూజ్ చేయడం చాలా ఇష్టం. అక్కకి సబ్జా అసలు ఇష్టం ఉండదు, నాకు చాలా ఇష్టం అనమాట. నాకేమో అవి నోట్లో భలే ఉంటాయి కదా అనిపిస్తుంది, అక్కకేమో అమ్మో నోట్లో ఏంటో అలా ఉంది అనిపిస్తుంది. సో ఓకే, ఇలా ఉంటాయి కానీ రకరకాల టేస్ట్లు ఉంటాయి కదా. సో దాని తర్వాత ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిద్దాం అనుకున్నాను, ఆరిజిన్స్ వాళ్ళది. ఆరిజిన్స్ గురించి ఇప్పటికీ నేను చాలాసార్లు చూపించాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ముందు క్లారిఫై చేసిన, ఇవన్నీ నాకు పంపించారు వాళ్ళు, ఎప్పుడెప్పటి నుంచో పంపించినవన్నీ కూడా నేను కలెక్షన్ ఈరోజు చూపిస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో ఏం చూపించలేదు కూడా. సో ఆరిజిన్స్ బ్రాండ్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, వాళ్ళు పంపించిన తర్వాత చేసేయండి చేసేయండి వీడియో 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 అని అస్సలు అడగరండి, మీరు యూస్ చేయండి, మీరు యూస్ చేసి మీకు నచ్చితేనే చెప్పండి అంటారు. నాకు చాలా ఇష్టం అది, ఏమైనా బ్రాండ్స్ అలాగా ఉంటే చాలా బాగుంటుంది. సో వాళ్ళు నాకు ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ ఒకటే పంపించారు. నా దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి, రోజ్ పౌడర్, షీతాకాయ పౌడర్. సో హెయిర్ అండ్ ఫేస్ రెండింటికి సంబంధించిన ప్యాక్స్ ఉన్నాయి. సో కొన్ని ప్యాక్స్ నేమ్ ప్యాక్ లాంటివి అయితే మనం ఫేస్కి రాసుకోవచ్చు, హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో న్యాచురల్, ప్యూర్ అండ్ న్యాచురల్ బ్రాండ్ అనమాట ఇది వీళ్ళవి. చాలా చాలా క్వాలిటీ బాగుంది. సో క్వాలిటీ బాగుంటేనే వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉంటుంది, ఓకే మీకు నచ్చితేనే చెప్పండి అని. సో ఆరెంజ్ పీల్ పౌడర్, బ్రింగ్డాస్, ఆమ్లా పౌడర్, ఆమ్లా పౌడర్ అయిపోయింది చూసారని, అదే ఆల్మోస్ట్ ఆమ్లా పౌడర్, రీటా అండ్ షీకాకాయ్. సో నీమ్ మెయిన్గా నాకు ఇందులో నచ్చింది ఏంటంటే హెయిర్ ప్యాక్స్లోని నాకు అన్నిటికన్నా బాగా నచ్చినవి అయితే ఇందులో హెయిర్ ప్యాక్లో ఆమ్లా, షీకాకాయ్, రీటా పౌడర్ కలిపేసి మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే చాలా చాలా సాఫ్ట్గా అండ్ కొంచెం హెల్దీ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ మూడు నాకు చాలా నచ్చాయి. మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒకసారి మీరు ఇదేదైనా ప్రోడక్ట్ని ఒక ప్యాక్ తెప్పించుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు పెంచుకోవచ్చు. సో వీళ్ళు ఎంఆర్పి వచ్చేస్తే కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది, 247 రూపీస్ అలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 240, 200, 299 అలా ఉన్నాయి. కానీ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వీళ్ళు ఎప్పుడు డిస్కౌంట్ ఉంటాయి అన్నమాట. సో డిస్కౌంట్ తర్వాత అయితే ఎఫర్డబుల్ అయిపోతుంది, అంత కాస్ట్లీ కాదు. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇది. సో 100 గ్రామ్స్ మనకి మంచి రేట్కి వస్తుంది. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో మీకు నచ్చితే మీరు ఏదైనా ఇంకా సేల్లో ఏమైనా ఇంకా తక్కువకి వస్తే అప్పుడు కూడా చూడండి. సో అదే షేర్ చేద్దాం అనుకున్నాను, ఆరిజిన్స్ వాళ్ళవి. దాని తర్వాత నా అమెజాన్లో నేను పర్చేస్ చేసిన చాలా ప్రోడక్ట్స్ గురించి అడుగుతున్నారు, నేను అప్డేట్ చేస్తానండి, కుదరట్లేదు. సో డిస్క్రిప్షన్ బాక్స్లోని అమెజాన్ లింక్ ఉంటుంది కదా, సో అందులోకి వెళ్ళారంటే నా షాపింగ్ చేసినవన్నీ కూడా అందులో పెడతాను, అందులో చెక్ చేయండి. మా ఇంట్లో ఉన్న కలర్ఫుల్ నీలకమల్ది ఆ షెల్ఫ్స్, డ్రాట్స్ లాంటివి ఉంటాయి కదా, అది చాలామంది అడిగారు. సో నేను అది కూడా ఇస్తాను. డిమార్ట్లో కూడా దొరుకుతుంది, కానీ డిమార్ట్కి ఇక్కడికి రేట్ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువకి వస్తే మీరు అక్కడ తీసుకోవడం బెటర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎంపీఎల్ గేమ్ గురించి ఒక వీడియో చేశాను గుర్తుందా మీకు? సో ఆ గేమ్ లింక్ పనిచేయట్లేదు అక్క అని ఒకరు ఇద్దరు అడిగారు. సో ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను, ఇక్కడ ఆ లింక్ ఏదో అయ్యింది, పనిచేయట్లేదు. సో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, మీకు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎంపీఎల్ గురించి తెలియని వాళ్ళ కోసం, ఎంపీఎల్ అనేది ఒక గేమింగ్ యాప్ అండి, అందులో మనకి రకరకాల గేమ్స్ ఉంటాయి. మనం ఆ గేమ్లో విన్ అయితే మనకి కొంత అమౌంట్ వస్తుంది, అండ్ ఆ అమౌంట్ని మనం పేటీఎం కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేసుకోవచ్చు. సో నేను ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, మీరు డబ్బులు పెట్టేసి అంటే కొన్ని గేమ్స్ ఆడడానికి మనం పే చేయాలన్నమాట,
కొన్ని గేమ్స్కి అయితే కొన్ని లెవెల్స్ వరకు పే చేయక్కర్లేదు అన్నట్టు రకరకాలు ఉంటాయి. సో నన్ను అడిగితే మీకు సరదా ఉంది ఆడుతూ ఉంటారు అంటే కనుక ఇలాంటి యాప్స్ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు. ఏదన్నా సరే మీ ఓన్ మనీని మీరు పెట్టి ఆడడం అంత మంచిది కాదు. సో ఇది నా ఒపీనియన్, నేను మీతో షేర్ చేసినాను. అండ్ ఆ గేమ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా వీడియో అయితే ఇక్కడ చిన్న వీడియోతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ టైమ్స్ కాబట్టి మీ అందరూ కూడా సూపర్ బిజీ ఉంటారని నాకు తెలుసు. అండ్ అన్వి వచ్చిన తర్వాత నాకు అస్సలు 1 మినిట్ కూడా ఖాళీ ఉండట్లేదు. కేబుల్ తీపిచ్చేయడం తలనొప్పిలానే అనిపిస్తుంది. రోజంతా 3కి ఎగ్జాక్ట్ నా దగ్గరకు వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నన్నే పట్టుకొని అంటుకుపోయి ఫెవికాల్ లాగా ఉంటుంది. చాలా కష్టం పిల్లల్ని పెంచడం అనిపించేస్తుంది నాకు అప్పుడప్పుడు. సో ఎగ్జామ్స్ అయిపోయాక సూపర్గా వెకేషన్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నేనైతే మిమ్మల్ని కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.